శ్రీగురు భ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం దసరా శరన్నవరాత్రులలో నాలుగో రోజుకు వచ్చేసాం ఈరోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో మనందరికీ దర్శనమివ్వబపోతుంది ఆ తల్లి అనమాట లలిత త్రిపుర సుందరి మణి ద్వీపంలో చింతామణి మందిరమందు అమ్మవారు వజ్ర వైఢూర్యాల మధ్యలో వేదమంత్రాల మధ్యలో వాగ్దేవతల సమక్షంలో అమ్మవారు ఆశీనూరాలై ఉంటుంది అటువంటి అమ్మవారు ఈ రోజున మనకి అందరికీ దర్శనం ఇవ్వటానికి ప్రతి ఆలయంలోనూ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో మనందరినీ అలరించబోతుంది లలితా త్రిపుర సుందరి భండాసురుడిని సంహారం చేయడం కోసం అమ్మవారు వచ్చారు అంటే అసురుడి బాధలు తప్పించారుగా దేవతలందరికీను కాబట్టి ఈ లలితా త్రిపుర సుందరికి కృతజ్ఞతగా ఈరోజు మనం అమ్మవారిని ఆరాధించుకుంటున్నాం మరి ఈరోజు ఏం ప్రసాదం పెట్టాలి అంటే నువ్వుల పొడి వేసి చేసిన పులిహోరని ప్రసాదంగా పెట్టాలి అలాగే ఈరోజున అమ్మవారికి పసుపు వర్ణపు చీరని ధరింపచేసి మనము కూడా పసుపు వర్ణపు చీరని ధరించాలి అలాగే ఎర్ర అంచు కానీ ఆకుపచ్చ అంచు కానీ ఏది ఉన్నా కూడా ధరించండి అయితే కొత్త వస్త్రాలు ఉన్న వాళ్ళు కొత్తవి లేని వాళ్ళు పరిశుభ్రంగా ఉతికిన వస్త్రాలని ధరించి అమ్మని ఆరాధించాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఆలయ దర్శనం మాత్రం మర్చిపోకండి అక్కడ అలంకరణ అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా చాలామందికి జీవనోభృతి అండి ఈ తొమ్మిది రోజుల్లో వాళ్ళు చాలా సంతోషంగా అంటే దాండియా కోలాటం ఆడేవాళ్ళు చెక్క భజన ఆడేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు భజన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరినీ కూడా ఆలయం కమిటీ వాళ్ళు పిలిచి డబ్బులు ఇస్తాము మాకు ఇవి చేసి పెట్టండి ఈ తొమ్మిది రోజులు అని పిలుస్తారు వాళ్ళకి జీవన బృతి కదా ఈ తొమ్మిది రోజుల్లో అది అనమాట కోలాహలంగా ఈ దసరా శరన్నవరాత్రులు జరుగుతాయి ప్రభుత్వం పాఠశాలలకి కొన్ని ఆఫీసులకు కూడా పది రోజులు సెలవులు ఇచ్చేస్తాయి అటువంటి అద్భుతమైన దసరా అన్నమాట మరి ఈరోజు ఏం పారాయణం చేయాలంటే లలితా సహస్రనామం పారాయణం చేయండి లేదు అంటే కొంతమంది వృద్ధులు అనారోగ్య కారణాల్లో ఇవన్నీ మేము చేయలేమన్న వాళ్ళు ఈ రోజున ఓం శ్రీ లలితాదేవి అయిన మహ ఓం శ్రీ లలితాదేవి నమ అనే జపాన్ని ఎక్కువగా జపించండి అమ్మవారికి పులిహోరను ప్రసాదంగా పెట్టి మరి ఏ పూలతో పూజ చేయాలి అని అంటే మీకు వీలైతే అమ్మవారిని ఈరోజు జాజి పూలతో పూజ చేయండి లేదు అంటే మీ దగ్గర ఉన్న పూలతో అమ్మని ఆరాధించండి అలాగే ఇవ్వండి మాకు ఆ వర్ణపు రంగు చీర లేదు అంటే మీ దగ్గర ఏ రంగు చీర ఉన్న నలుపు కాకుండా ఏ తెలుపు కూడా అన్నీ సమయాల్లో కట్టుకోకూడదు తెలుపు నలుపు లేకుండా మీ దగ్గర ఏ వర్ణపు చీర ఉన్నా కూడా మీరు కట్టుకోండి అమ్మవారు మనం చీ మనం కట్టే చీరనో ప్రసాదాన్నో చూడరు మన భక్తిని చూస్తారు కాకపోతే ఏంటిది అంటే ఆ వర్ణపు చీర ధరించటం వల్ల మన మనస్సు కూడా ఆధీనంలోకి వస్తుంది కాబట్టే ఈ వర్ణపు చీర అని చెప్తూ ఉన్నాం లలితా త్రిపుర సుందరి ఆవిర్భావం ఎందుకు జరిగిందో తెలుసుకున్నాము కదా కాబట్టి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశిష్టత ఉంది ఆ విశిష్టతని తెలుపుకో తెలుసుకోండి అమ్మవారిని ఆరాధించండి స్వస్థ